అది ఒక పవిత్రమైనటువంటి స్థలంగా మనందరం కూడా భావిస్తాం. మరి అయితే ఈ మధ్య కాలంలో మన ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఒక 2 నెలలు, ఎలక్షన్ అయిన తర్వాత ఫలితాలు తెలపడంలో ఒక 2 నెలలు, ఒక 4 నెలలు గ్యాప్ వచ్చే సమయానికి మరి శ్మశాన వాటికి ఈ రోజు నేను వచ్చి చూస్తే మళ్లీ శానిటేషన్ ఎక్కడికక్కడ మరి దుర్గంధమై భరించలేనట్లు వాసంతో మళ్లీ ఏదైతే పాత స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి తీసుకెళ్తున్నటువంటి ప్రయత్నం ఈ శ్మశాన వాటికలో చూసి నేను శానిటేషన్ వాళ్ళని మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని కూడా పిలిపించి ఏమిటి పరిస్థితి అంటే మరి పని వాళ్ళు ఏదైతే ఆ చేపలు గాని లేదంటే వారి యొక్క పురులకు సంబంధించినటువంటి అన్ని కూడా శుభ్రం చేయాలంటే మరి ముందుకు రావట్లేదని చెప్తే మీ శానిటేషన్ వాళ్ళు శుభ్రం చేయడానికి ముందుకు రాకపోతే నాకు చెప్పండి, వారానికి 2 రోజులు వచ్చి నేనే శుభ్రం చేస్తానని ఆ శానిటేషన్ వాళ్ళతో చెప్తే ఈ రోజు వాళ్ళు కూడా నాతో పాటు కలిసి వచ్చారు. అందరం కలిపి ఈ రోజు ఏదైతే శ్మశాన వాటికి ఏదైతే ఉందో దాన్ని ఇవాళ శుభ్రంగా ఇవాళ క్లీన్ చేయడం జరిగింది.